Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ సీటుకు పోటాపోటీ. రేసులో ఉన్నది ఎవరంటే, ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానిగా ఇటీవలే ప్రమాణం చేశారు. నిజానికి 7.5 పదుల వయసులోకి నరేంద్ర మోడీ 2025 సెప్టెంబర్ 17 నాటికి వస్తారు. బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాల సారథ్యంలోకి వచ్చిన తరువాత ఈ వయసు నిబంధనను తెచ్చారు. అలా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు తప్పుకున్నారు. ఇప్పుడు ఆ సమస్య నరేంద్ర మోడీకి రాబోతోందా అన్నదే చర్చ. అయితే మోడీకి వచ్చే ఏడాదికి 7.5 పదులు నిండిన ప్రధాని పదవి నుంచి తప్పుకోమని చెప్పే సాహసం ఇటు బీజేపీలో కానీ అటు ఆర్ఎస్ఎస్లో కానీ చేసేవారు ఎవరూ లేరు అన్నది స్పష్టం. అయితే సర్వే సంస్థలు మాత్రం ఎప్పటికప్పుడు మోడీ ప్రధాని పదవికి బీజేపీలో ఆయన వారసులుగా ఎవరన్నది చేస్తూ జనాలలో రాజకీయ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాయి. అలా ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024 పేరుతో చేసిన ఈ సర్వేలో మోడీ తరువాత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించేందుకు బీజేపీలో ఎవరు ఉత్తమ నాయకుడు అంటే కేంద్ర హోంమంత్రి అంటూ ఆయనకి ఎక్కువ మంది ఓటు వేశారు. అమిత్ షాకు అలా 25% మద్దతు జనం నుంచి దక్కింది. ఇక మోడీ వారసుడు యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి అని చాలా కాలంగా అందరూ అంటున్నది. ఆయనను ఆర్ఎస్ఎస్ కూడా ప్రమోట్ చేయవచ్చా అన్న ప్రచారం కూడా ఉంది. పూర్తి హిందుత్వ భావాలతో ఉన్న యోగి అయితేనే బీజేపీకి బెటర్ అన్న ఆలోచన కూడా ఉంది. మరి యోగికి ఎంత శాతం మద్దతు దక్కింది అంటే 19% మాత్రమే అని ఈ సర్వే తెలిసింది. అలాగే పాలనా వ్యవహారాలలో సమర్థుడిగా, బీజేపీలో మితవాదిగా, వాజ్పేయి లక్షణాలను పుణికిపుచ్చుకొని ప్రతిపక్షాలకు సైతం నచ్చే నేతగా, మోడర్న్ ఇండియాకు తగిన ప్రధానిగా అందరూ అనుకునే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 3వ స్థానమే ఈ సర్వే ఇచ్చింది. ఆయనకు 13% మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. అంటే మోడీ తరువాత ప్రధాని అయ్యే రేసులో నితిన్ గడ్కరీది థర్డ్ ప్లేస్ అన్నమాట. అలాగే ఆయన చాలా దూరంలో ఉన్నారన్నమాట. ఇక కేంద్ర రక్షణ మంత్రి, యూపీకి చెందిన దిగ్గజ నేత రాజ్నాథ్ సింగ్ కానీ, బీజేపీలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారుగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ సీనియర్ నేత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కానీ చూస్తే జస్ట్ 5% మాత్రమే మద్దతుతో నిలిచి ఉన్నారు అంటోంది ఈ సర్వే. అంటే మోడీ బీజేపీ కొత్త వయసు నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 తరువాత నిజంగా దిగిపోతే గద్దెనెక్కేది అమిత్ షా అని ఈ సర్వే చెప్పగానే చెప్పిందన్నమాట. ఒకవేళ మోడీ 2029 దాకా కంటిన్యూ అయి ఆ ఎన్నికలలో బీజేపీ మళ్ళీ గెలిస్తే అప్పుడు ప్రధాని పదవిని అందుకునేది కూడా అమిత్ షాయే అని కూడా ఈ సర్వే బట్టి అర్థమవుతోంది. అయితే ఈ సర్వేలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజున బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అమిత్ షా పవర్ఫుల్గా ఉన్నారు. రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అని అంటున్నారు. బీజేపీలో జాతీయ స్థాయిలో ఎందరో ఉద్దండలు ఉండగా గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ జాతీయ తెర మీదకు దూసుకుని వచ్చి ప్రధాని కాలేదా అని గతాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయినా మోడీ పూర్తి ఆరోగ్యంతో బలంగా ఉన్న వేళ మళ్ళీ మళ్ళీ ఆయనే ప్రధాని అవుతారని ఒకవైపు ప్రచారం సాగుతున్న వేళ ఆయన వారసుడి గురించి చర్చ ఎందుకు అన్నది కూడా కమలం పార్టీలో ఉందట.